శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రగతి వార్తలు, అంతరిక్షాన్ని అధిగమించి చంద్రుడిపైకి సాగిస్తున్న ప్రయాణాలు, సకల రంగాల్లో సాగిస్తున్న సాంకేతిక ప్రయోగాలు, దేశ విదేశాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు, భావితరాలను పలకరించబోయే ఆవిష్కరణలు, ఇలా ప్రతి రంగాన్ని స్ఫూరించే ప్రత్యేక వార్తలు, వార్తల వెనుక విశ్లేషణలను అందిస్తోంది బీఆర్కే న్యూస్ దిస్ వీక్. ఈ వారం తెలుసుకోబోయే వార్త విశేషాల్లోకి వెళ్దాం. నో ప్రేమ నో సెక్స్, ఓన్లీ భార్యాభర్తలు, జపాన్ లో కొత్త ట్రెండ్ కొనసాగుతోంది. వినేందుకు వింతగా ఉండటమే కాదు, ఓ పట్టాన అర్థం కానట్లుగా ఉన్న సరికొత్త రిలేషన్ ట్రెండ్ అవుతోంది జపాన్ లో. ఇక ప్రస్తుతం జపాన్ లో కొనసాగుతున్న ఈ సరికొత్త ట్రెండ్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్షిప్ మ్యారేజ్ అనే కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఈ ఫ్రెండ్షిప్ మ్యారేజ్ లో పెళ్ళానికి మొగుడుంటాడు, మొగుడికి పెళ్ళం ఉంటుంది, అంతే. అంతకుమించి ఇంకేం ఉండదు. ఎవరి గొడవ వారిది, ఎవరి ఇష్టాలు వారివి, ఎవరేం చేసినా ఎదుటోళ్లు ప్రశ్నించకుండా ఉండటం, వారి స్వేచ్ఛను గౌరవించటం ఇందులో ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే పెళ్లి అనే ముచ్చట తీర్చుకోవడం కోసమే ఈ రిలేషన్లో ఉంటుంది. అన్నీ బాగుండి ఈ దాంపత్య జీవితంలో తమకంటూ పిల్లలు ఉండాలని ఫ్రెండ్షిప్ మ్యారేజ్ జంట కోరుకుంటే, కృత్రిమ పద్ధతుల్లో పిల్లల్ని కంటారే తప్పించి శారీరకంగా దగ్గర కావటం మాత్రం ఉండదు. మొత్తంగా చెప్పాలంటే మన ఇంట్లో టీవీ, ఫ్రిజ్, ఏసీ, కారు లాంటివి ఉంటాయి. వాటితో మనకు భావోద్వేగ అనుబంధం ఉంటుంది, కానీ వాటికి మన మీద ఎలాంటి బంధం ఉండదు. దాదాపుగా అలాంటిది ఈ రిలేషన్ కూడా. తావు లేకుండా ఒకేలాంటి మైండ్ సెట్ ఉన్న ఇద్దరు స్నేహంగా జీవించటమే ఈ విధానం. చట్టపరంగా వీరిద్దరూ దంపతులే అయినప్పటికీ వ్యక్తిగతంగా వీరిద్దరూ తమ మధ్య ఉండే బంధం గురించి ఓపెన్ గా మాట్లాడుకుని పరస్పర అంగీకారంతో పెళ్లి చేసుకుంటారు. ఈ విధానంలో కొందరు కలిసి ఉంటే మరికొందరు వేరువేరుగా ఉంటారు. ఇద్దరి మధ్య టర్మ్స్ బాగా ఉన్నంత వరకు కలిసే ఉంటారు, కాస్త తేడా వస్తే మాత్రం విడాకులు తప్పవు. సాంప్రదాయ పెళ్లిళ్ల మీద, వివాహ బంధం మీద ఆసక్తి లేని వారు ఈ తరహా కొత్త రిలేషన్కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వారిపై అధ్యయనం చేసిన సంస్థ తెలిపింది. ఈ కొత్త ట్రెండ్ గురించి జపాన్కు చెందిన కొలోరస్ అనే సంస్థ అధ్యయనం చేసింది. ఈ సంస్థ అంచనా ప్రకారం తమ వద్ద 500 మంది ఇలాంటి పెళ్లిళ్లు చేసుకున్నట్లు వెల్లడించింది. జపాన్ మొత్తం జనాభా 12 కోట్లు కాగా, అందులో దాదాపు 1%, అంటే 12 లక్షల మంది ఈ తరహా రిలేషన్తో బ్రతుకుతున్నట్లుగా ఆ సంస్థ స్పష్టం చేసింది. ఫ్రెండ్షిప్ మ్యారేజ్ ట్రెండ్ వైపు అడుగులు వేస్తున్నట్లు కొలోరస్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. వీరు భార్యాభర్తలుగా ఉండటమే కాదు, వీరికి పిల్లలు కూడా ఉంటారు. లవ్ ఉండదు, సెక్స్ ఉండదు, ఏమిటి కన్ఫ్యూజన్, అసలే రిలేషన్ ఇది అంటూ సందేహాల మీద సందేహాలు కలగటం ఖాయం. జపాన్ వారి సంగతేమో గాని మన వరకు మనకు మాత్రం ఈ తరహా రిలేషన్ను అర్థం చేసుకోవడం మాత్రం చాలా కష్టమని చెప్పక తప్పదు. ఏదేమైనా వాళ్ళ ట్రెండ్ వాళ్ళకు వదిలేసి మన ట్రెండ్ మనం కొనసాగించడమే మేలు. మన దేశంలో కుటుంబ వ్యవస్థకు ఉన్న స్థానం అలాంటిది. మరి కాఫీ, చాలా మందికి ఇవి తీసుకోకపోతే రోజు గడవదు, మరికొందరికైతే గంటకోసారి వీటిలో ఏదో ఒకటి తాగుతూనే ఉంటారు. అయితే భోజనం చేయడానికి గంట ముందు, అదే విధంగా భోజనం తర్వాత గంట వరకు వీటిని తీసుకోవడం హానికరమని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తాజాగా వెల్లడించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. మనలో చాలా మందికి చాయ్, కాఫీ తాగడం దినచర్యగా మారిపోయాయి. చేస్తున్న పని ముందుకు సాగాలంటే వేడివేడి చాయ్ లేదా కాఫీ తాగాల్సిందే.
ఇంకొందరికైతే భోజనానికి తర్వాత గాని ముందు గాని వీటిని అలవాటుగా తీసుకుంటారు. మరికొందరు మొహమాటం కోసం తాగుతారు. అయితే వీటిని తాగే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకుంటే ఇబ్బందులు తప్పవంటున్నారు నిపుణులు. ముఖ్యంగా భోజనం తీసుకునే గంట ముందు, భోజనం తర్వాత గంట వరకు టీ కాఫీలు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరమని ఐసీఎంఆర్ వెల్లడించింది. వీటిని వీలైనంత మితంగా తీసుకోవడమే మేలని సూచించింది. మెరుగైన ఆరోగ్యం కోసం ఐసీఎంఆర్ 17 రకాల మార్గదర్శకాలను ఇటీవల విడుదల చేసింది. ఆరోగ్యకరమైన జీవన శైలితో పాటు ఆహార సమతుల్యత ఎంతో అవసరమని సూచించింది. భోజనం చేయడానికి గంట ముందు, ఆ తర్వాత గంట వరకు కాఫీ టీలను తీసుకోవడం హానికరమని హెచ్చరించింది. జాతీయ పోషకాహార సంస్థ ఎన్ఐఎన్ విభాగం జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. టీ కాఫీల్లో కెఫిన్, టానిన్లు ఉంటాయి. కెఫిన్ కేంద్రనాడీ వ్యవస్థపై, టానిన్ ఆహారంలో ఉండే ఐరన్పై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఆహారం తీసుకునే సమయంలో దానిలో ఉండే ఐరన్ శాతాన్ని టానిన్ తగ్గిస్తుంది. హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ను తయారు చేసేందుకు ఐరన్ చాలా అవసరం. ఇది శరీరం అంతటికి ఆక్సిజన్ సరఫరాలో ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటుంది. అయితే టీ కాఫీలో ఉండే టానిన్లు ఐరన్ శోషణ ప్రక్రియలో అంతరాయం కలిగించే ప్రమాదం ఉంది. అందుకే భోజనం తీసుకునే ముందు, అదేవిధంగా భోజనం తీసుకున్న తర్వాత కొంత సమయం పాటు వీటిని తీసుకోకపోవడమే మంచిదని సంస్థ సూచించింది. ఐరన్ లోపం వల్ల అలసట, నీరసం, సరిగా శ్వాస తీసుకోలేకపోవడం, తలనొప్పి, హృదయ స్పందనలో మార్పు, జుట్టు రాలడం తదితర సమస్యలతో పాటు రక్తహీనతకు దారితీయవచ్చు. మనం తీసుకునే ఒక కప్పు కాఫీలో 80 నుంచి 120 మిల్లీగ్రాముల కెఫిన్, అదేవిధంగా ఇన్స్టంట్ కాఫీలో 50 నుంచి 65 మిల్లీగ్రాముల కెఫిన్ ఉంటుంది. ఇక టీ విషయానికి వస్తే, టీలో 30 నుంచి 65 మిల్లీగ్రాముల కెఫిన్ ఉంటుంది. పూర్తిగా కాఫీ టీ మానుకున్నప్పటికీ కెఫిన్ను దృష్టిలో పెట్టుకుని వీటిని మితంగా తీసుకోవాలని ఐసీఎంఆర్ సూచించింది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అమితంగా టీ కాఫీలు తాగి అనారోగ్యం పాలు కావడం ఎందుకు? పూర్తిగా మానుకోవడం సాధ్యం కాని పక్షంలో మితంగా తీసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందన్నమాట. మంత్రాలకు శాపాలకు ఏదైనా సరే రాయిగా మారిపోతుంది అనే మాటను మనం పురాణ గాథల్లో, జానపద కథల్లో వింటూ ఉంటాం. కానీ ఓ బావిలోని నీళ్లు దేన్నైనా సరే నిలువున రాయిగా మార్చేస్తున్నాయంటే నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే, ఎందుకంటే అది నిజం. ఇంగ్లాండ్లోని పెట్రిఫైయింగ్ వెల్ చరిత్ర నిజంగా ఓ మిస్టరీగా ఉంది. దీన్నే మదర్ షిఫ్టన్ కేవ్ అని కూడా పిలుస్తారు. అసలు దీని కథ ఏంటో తెలుసుకుందాం. నార్త్ యార్క్ షైర్లోని అందమైన ప్రాంతాలలో నెజ్బ్రా ఒకటి. దానికి అతి చేరువలో ఉన్న ఓ బావి నిరంతరం పొంగుతూనే ఉంటుంది. వర్షపు చినుకుల్లా పైనుంచి నీళ్లు కిందున్న ప్రవాహంలోకి పడుతుంటాయి. ఈ ప్రవాహం కాలాన్ని బట్టి కొన్నిసార్లు ఎక్కువగా, మరికొన్నిసార్లు తక్కువగా ఉంటుంది. ఆ నీళ్లు పడే చోటే బొమ్మలు, టోపీలు, దుస్తులు, మనిషి పుర్రెలు, ఎముకలు, టీకప్పులు, టెడ్డీ బేర్స్, ఒకటేమి ఇలా ప్రతీదీ తాళ్లకు కట్టి వేలాడదీస్తారు ఇక్కడి నిర్వాహకులు. శీతకాలంలో అవన్నీ మంచుతో గడ్డకట్టి రాళ్లుగా మారిపోతుంటాయి. అందుకే జ్ఞాపకార్థంగా ఉంచుకోవలసిన కొన్ని వస్తువులను ఇలా ఇక్కడ రాళ్లుగా మార్చి మ్యూజియంస్లో దాచిపెడుతుంటారు. ఈ నీటిలో కొన్ని నెలల పాటు ఉంచిన సైకిల్ రాయిగా మారిపోవటం గతంలో ప్రపంచ మీడియాను సైతం ఆకర్షించింది. నిజానికి ఇక్కడి అందాలను చూడటానికి రెండు కళ్ళు చాలవు. నీడ్ నదికి పశ్చిమంగా ఉన్న ఈ ప్రదేశం 1630 నుంచి
పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధికెక్కింది. అప్పట్నుంచి ఇక్కడి నీళ్లపై ఎన్నో పరిశోధనలు జరిగాయి. ఈ నీటిలో ఖనిజ పదార్థాలు, టుఫా, ట్రెవెటైన్ వంటి శిలాసారం ఎక్కువ శాతం ఉండటంతో ఈ నీరు దేని మీద పడినా అది రాయిగా మారుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు. అయితే పక్కనే ఉన్న మదర్ షిఫ్టన్ గుహకు సంబంధించిన కథ హడలెత్తిస్తోంది. ఆ గుహలోనే 1488లో అగాథా సూట్ టేల్ అనే 15 ఏళ్ల పాప ఓ బిడ్డకు జన్మనిచ్చిందని, ఆ బిడ్డ పేరు ఊర్సుల్లా సౌథైల్ అని, ఆ పాప పుట్టగానే ఏడవకుండా పెద్ద పెద్దగా అరిచిందని, చూడటానికి విచిత్రమైన రూపంతో పెద్ద ముక్కుతో హడలెత్తించేలా ఉండేదని, దాంతో ఆమెను సమాజంలో తిరగనిచ్చేవారు కాదని, అందుకే ఆ గుహలోనే పెరిగిందని, ఆమెకు ఎన్నో మంత్ర విద్యలు వచ్చని స్థానికంగా చెప్పుకుంటారు. అంతేకాదు, ఆమె భవిష్యవాణి చెప్పగలిగేదట. హెన్రీ VIII మరణం, గ్రేట్ ఫైర్ ఆఫ్ లండన్ వంటి ఎన్నో సంఘటనలను ముందుగానే చెప్పిందట. ఆమె చెప్పినవన్నీ చాలా వరకు నిజం కావటంతో మన బ్రహ్మం గారి కాలజ్ఞానం మాదిరిగానే ఆమె చెప్పే జోస్యాన్ని చాలా మంది నమ్మేవారు. ఆ తరుణంలోనే ఆమె పేరు మదర్ షిఫ్టన్ గా మారింది. ఇక ఆమెను దేవత అని పూజించేవారు కొందరైతే, ప్రమాదకరమైన మంత్రగత్తె అని దూరం పెట్టేవారు ఇంకొందరు. ఈ రెండవ వర్గం వాదన అక్కడితోనే ఆగలేదు. ఆమె ప్రభావంతోనే అక్కడి నీరు అలా మారిపోతోందని ప్రచారం సాగించారు. అయితే ఆమెను దైవదూతగా భావించిన వారంతా ఆ బావి దగ్గర కోరిన కోరికలు తీరతాయని నమ్మడం మొదలెట్టారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే, 1561లో తన 73 ఏళ్ల వయసులో ఆమె చనిపోయిందట. అయితే ఆమె మృతదేహం కూడా రాయిగా మారిపోయిందని, అది ఆ గుహలోనే శిల్పంగా ఉందనే ప్రచారం సాగింది. ఆ ప్రచారానికి తగ్గట్టుగానే ఆ గుహలో ఆమె రూపంలో ఒక శిల్పం ఉంటుంది. ఆ గుహను పడిపోకుండా ఆపుతున్నట్లుగా కనిపిస్తోంది. అయితే అది నిజంగా ఆమె మృతదేహమేనా అనే దానిపై స్పష్టత లేదు. మదర్ షిఫ్టన్ చనిపోయిన 80 ఏళ్లకు ఆమె రాసిన పుస్తకం ఒకటి బయటపడిందట. అందులో ఆమె 1881లో ప్రపంచం అంతం అవుతుందని రాసిందంటూ 19వ శతాబ్దంలో ప్రపంచ వ్యాప్తంగా వార్తలు వ్యాపించాయి. ఆమె చెప్పిన జోస్యం జరిగి తీరుతుందని, మనకు చావు తప్పదని చాలా మంది వణికిపోయారు. అయితే ప్రపంచం అంతం కాకపోయేసరికి ఆ జోస్యం ఆమె చెప్పింది కాదనే ప్రచారము ఊపందుకుంది. ఏది ఏమైనా ఇక్కడి నీళ్లను ఎవరూ తాకకూడదని ఎక్కడికక్కడ నిబంధనలు ఉంటాయి. శాస్త్రవేత్తలు, నిర్వాహకులు సైతం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అసలు ఈ నీరు ఎప్పటినుంచి అలా మారింది? ఊర్సులా సౌథల్ చనిపోతూ నిజంగానే శిల్పంగా మారిందా? అసలు ఊర్సులా పూర్వీకులు ఎవరు? ఆమె తండ్రి ఎవరు? ఆమె తల్లి ఏమైపోయింది? లాంటి ఏ వివరాలు ప్రపంచానికి తెలియవు. అందుకే నేటికి ఈ గుహ వెనకున్న కథ మిస్టరీగానే మిగిలిపోయింది. భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ రోదసి యాత్ర నిలిచిపోయింది. వారు వెళ్లాల్సిన బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమ నౌకను మోసుకెళ్లాల్సిన రాకెట్లో సాంకేతిక లోపం తలెత్తడమే దీనికి కారణం. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8:04 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉంది. కానీ చివర్లో గుర్తించిన లోపం కారణంగా ప్రస్తుతానికి ఈ మిషన్ను కూడా వాయిదా వేస్తున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటించింది. తిరిగి ఎప్పుడు చేపడతారు అనేది మాత్రం వెల్లడించలేదు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఫ్లోరిడాలోని కేప్ కెనావేరల్లో ఉన్న కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి బోయింగ్ కు చెందిన అట్లాస్ వీర్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లడానికి సిద్దమైంది. సరిగ్గా 90 నిమిషాల ముందు మిషన్ ను ఆపేస్తున్నట్లు నాసా ప్రకటించింది. రాకెట్ లోని ఆక్సిజన్ రిలీఫ్ వాల్వ్ పనితీరు అసాధారణంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపింది. అప్పటికే వ్యోమనౌకలోకి ప్రవేశించిన సునీతా విలియమ్స్ తో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ను కూడా సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. తాజా మిషన్లో భూకక్షలోకి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని వారం పాటు బస చేయాలనేది ప్రణాళిక. అయితే స్టార్ లైనర్ అభివృద్ధిలో అనేక ఇబ్బందులు తలెత్తాయి. 2019లో ప్రయోగాత్మకంగా చేపట్టిన స్టార్ లైనర్ తొలి మానవరహిత యాత్ర ఐఎస్ఎస్ ను చేరుకోలేకపోయింది. మరో యాత్రలో పారాచ్యూట్ సమస్యలు తలెత్తాయి. దీనివల్ల ఈ ప్రాజెక్టులో చాలా సంవత్సరాలు జాప్యం జరిగింది. ఇక స్టార్ లైనర్తో మానవ సహిత యాత్ర నిర్వహించడం ఇదే మొదటిసారి. ఇక తాజాగా చేపట్టిన ఈ యాత్ర విజయవంతమైతే ఐఎస్ఎస్ కు వ్యోమగాములను చేరవేసే 2 వ్యోమనౌక అమెరికాకు అందుబాటులోకి వస్తోంది. ఇక ప్రస్తుతం స్పేస్ ఎక్స్ వ్యోమనౌక ఈ సేవలు అందిస్తున్న విషయము తెలిసిందే. మిషన్ పైలట్ గా వ్యవహరించాల్సిన సునీతకు ఇది 3 అంతరిక్ష యాత్ర. గతంలో ఆమె 2006-2012లో రోదసిలోకి వెళ్లారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్ వాక్ నిర్వహించారు. ఇక 322 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు. మునుపటి యాత్రలో భగవద్గీతను తీసుకెళ్లిన ఆమె ఈసారి తన ఆరాధ్య దైవం గణపతి విగ్రహాన్ని వెంట పట్టుకెళ్లనున్నట్లు వెల్లడించారు. స్టార్ లైనర్ కు ఇది మొదటి మానవ సహిత యాత్ర కావటం వల్ల ఒకంత ఆతృతగా ఉందని అంతకుముందు వెల్లడించారు. అయినప్పటికీ గాభరా పడిపోయే పరిస్థితి ఏమీ లేదని చెప్పారు. చార్ధామ్ వెళ్లాలని అనుకుంటున్న వారికి శుభవార్త. 2025 నుంచి చార్ధామ్ యాత్రకు రైలులో వెళ్లే అవకాశం కలగబోతోంది. ఈ రూట్లోని 327 కిలోమీటర్ల రైలు మార్గాన్ని రైల్వే శాఖ సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రిషికేష్ కర్ణప్రయాగ్ మధ్య 125 కిలోమీటర్ల రైల్వే లైన్ పనులు దాదాపు పూర్తయ్యాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం. హిందూ మతంలో చార్ధామ్ యాత్ర చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. జీవితంలో ఒక్కసారైనా తప్పనిసరిగా చార్ధామ్ యాత్ర చేయాలి అనేది భావిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం అంటే 2024 చార్ధామ్ యాత్ర గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ మే 10 నుంచి ప్రారంభమైంది. హిందూ మతం చార్ధామ్ యాత్ర విశ్వాసంతో అనుసంధానం అయి ఉంటుంది. ఇక దీంతో చార్ధామ్ ను సందర్శించడానికి భారీ సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. కొందరు వ్యక్తులు చార్ధామ్ ను స్వయంగా సందర్శించాలని కోరుకుంటారు. చాలా మంది తమ వృద్ధ తల్లిదండ్రులను కూడా చార్ధామ్ తీర్థయాత్రలకు తీసుకుని వెళ్లాలని కోరుకుంటారు. అయితే ప్రయాణం మొదటి రోజు నుంచి దర్శనం వరకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందుగానే కొన్ని సన్నాహాలు చేసుకోవటం ముఖ్యం. చార్ధామ్ యాత్రను సులభతరం చేయటానికి ఐఆర్సిటీసీ మే 25 నుంచి ప్రారంభమయ్యే చార్ధామ్ యాత్ర ఉత్తరాఖండ్ పేరుతో ఒక టూర్ ప్యాకేజీని ముందుకు తీసుకువచ్చింది. ఇక ఈ ప్యాకేజీ మధ్యప్రదేశ్ నివాసితులకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది భోపాల్ నుంచి ప్రారంభమవుతుంది. ఈ 12 రోజుల పాటు కూడా ఈ టూర్ ప్యాకేజీలో భక్తులు గంగోత్రి, అలాగే యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్లను మాత్రమే కాకుండా బార్కోట్, జంకిచట్టి, అలాగే ఉత్తరకాశీ, గుప్తేశ్వర్, సోన్ప్రయాగ్, హరిద్వార్లను కూడా సందర్శించవచ్చు. ఈ టూర్ ప్యాకేజీలలో సందర్శనతో పాటు ఆహారం, వసతి కూడా ఏర్పాట్లు ఉన్నాయి. చార్ధామ్
యాత్ర చేయాలని అనుకునేవారు తప్పనిసరిగా బయోమెట్రిక్ నమోదు చేసుకోవాలి. ఇలా చేయటం తప్పనిసరి. ఎవరైనా ఉత్తరాఖండ్ ప్రభుత్వ రిజిస్ట్రేషన్ టూరిజం కేర్ వెబ్సైట్ ని కూడా సందర్శించి నమోదు చేసుకోవాలి. ఇక ఇందులో సంబంధిత వ్యక్తి పేరు, మొబైల్ నంబర్, చిరునామా వంటి ముఖ్యమైన వివరాలను ఇవ్వాలి. చార్ధామ్ యాత్ర కోసం సామాన్లు ప్యాకింగ్ చేసుకునేటప్పుడు వెచ్చని బట్టలు, రెయిన్ కోట్ వంటి వస్తువులను కూడా ప్యాకింగ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎటువంటి పత్రాన్ని వదిలిపేయకూడదు. ఇక ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ అలాగే డ్రైవింగ్ లైసెన్స్ వంటి ముఖ్యమైన కార్డులను కూడా తమ వెంటే ఉంచుకోవాలి. చార్ధామ్ యాత్రను ప్రారంభించడానికి తమ తమ నగరాలు, గ్రామాల నుంచి రైలు, విమానం లేదా రోడ్డు మార్గంలో డెహ్రాడూన్, రిషికేష్, హరిద్వార్లను చేరుకోవచ్చు. దీని తర్వాత అక్కడి నుంచి ట్యాక్సీలు, ప్రైవేట్ బస్సులు మొదలైనవి తీసుకోవాలి. అయితే ఇకపై రైలులో చార్ధామ్ యాత్ర చేయవచ్చు. రైల్వే శాఖ చేపట్టిన చార్ధామ్ ప్రాజెక్టు కింద గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్లను రైల్వేలతో అనుసంధానం చేసే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రైల్వే బోర్డు సీఈఓ జయవర్మ సింహ ఇటీవల ఈ పనులను పరిశీలించారు. అయితే ఈ ప్రాజెక్టులో ఇంకా 327 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ ను సిద్ధం చేయాల్సి ఉంది. మూడు దశలుగా విభజించిన ఈ ప్రాజెక్టును 2025 నాటికి పూర్తి చేస్తామని రైల్వే బోర్డు పేర్కొంది. ఈ ప్రాజెక్టులో 153 కిలోమీటర్ల రైలు మార్గం మొరాదాబాద్ డివిజన్లో ఉంది. దీనిలో 105 కిలోమీటర్ల రైల్వే లైన్ సొరంగం కూడా వెళుతుంది. ఇక ఈ రూట్లో మొత్తం 12 స్టేషన్లు కూడా నిర్మిస్తున్నారు. 16,216 కోట్ల రూపాయలతో 125 కిలోమీటర్ల రైలు మార్గాన్ని సిద్ధం చేస్తున్నారు. హిమాలయాల్లోని చార్ధామ్ దేవాలయాలైన గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్లకు రైలు కనెక్టివిటీని అందించడం కోసం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఇక సొరంగాల్లో రైల్వే లైన్లు వేయటం, ఇతర పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇక ప్రస్తుతం 2025 నాటికి ఈ మార్గంలో రైళ్లను ప్రారంభించాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంవత్సరం చార్ధామ్ యాత్ర కోసం ఆన్లైన్ రిజర్వేషన్ 15 ప్రారంభమైంది. ప్రజలు అవాంతరాలు లేని తీర్థయాత్రను పొందేందుకు తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ మరియు బద్రీనాథ్ చార్ధామ్ యాత్ర కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉత్తరాఖండ్ టూరిజం అధికారిక వెబ్సైట్లో ప్రారంభమైంది. ఇక యాత్రికులు తమను తాము నమోదు చేసుకోవడానికి టోల్ ఫ్రీ లైన్ మరియు వాట్సాప్ సౌకర్యం కూడా అందుబాటులోకి ఉన్నాయి. ఇక ముఖ్యంగా కేదార్నాథ్, యమునోత్రి మరియు గంగోత్రి తలుపులు 10 తెరిచారు. ఇది ఈ వారం న్యూస్ దిస్ వీక్.